సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడైతే మనకి సీజన్ 2 ప్లేయర్ అయితే వచ్చాడు. ఎవరో చూసారుగా, మీరైతే స్టార్టింగ్లో అయితే చూసే ఉంటారు అనుకుంటా, సీజన్ 2 ప్లేయర్ అయితే వచ్చారు. సో ఇప్పుడైతే మనం అయితే ఆ సీజన్ 2 ప్లేయర్ని అయితే మనం అయితే డిఫీట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ అయితే ల్యాండింగ్ అయితే కరెక్ట్గా జరగలేదు, కొంచెం అయోమయం అయిపోయింది ల్యాండింగ్ దగ్గర. మా ఫ్రెండ్ అలా దించేశాడు. ఓకే, పర్వాలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే సైడ్ అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేనైతే ఈ గేమ్ ప్లే మొత్తం కామెంటరీ అయితే ఇస్తుంటాను అన్నమాట. వీడియో నెండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయబోతే లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా అయితే మీకైతే ఇప్పుడైతే డిఫీట్ చేసి అయితే చూపిస్తామన్నమాట ఇప్పుడు ఆ సీజన్ 2 ప్లేయర్. సో తెలుసుగా ఎవరో. ఓకే, ఇక్కడైతే కొంచెం డౌట్ అయితే ఉంది. సో మా బ్రో అయితే ఇక్కడ పిలిచేస్తున్నాను అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడైతే మేము కొంచెం అలా అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే అక్కడైతే ఎనిమిస్ ఉన్నారని చెప్పారనమాట. సో టీమ్ కూడా లేదు కాబట్టి, పర్ఫెక్ట్ లూట్ కూడా లేదు కాబట్టి, ఇంకా వెస్ట్ అప్గ్రేడ్ చేసుకొని అయితే నేను ఇంకైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అలా అలా మేము వెళ్తుండగా ఇక్కడైతే ఒక మహానుభావుడు అయితే నన్ను అయితే కొట్టాడనమాట. ఉండండి, ఇంకా అస్త ముందరికి వెళ్తున్నాము లూట్ దగ్గరికి. సో ఇక్కడైతే ఏం లూట్ అయితే లేదనమాట, గణేష్ అయితే లేపేశాడు లూట్ మొత్తాన్ని. ఓకే, అలా వెళ్తున్నాం, ఎనిమిస్ అయితే కొడుతున్నాను మా బ్రో అయితే. సో సడన్గా అయితే ఇక్కడైతే ఒక మహానుభావుడు అయితే తగిలాడనమాట. ఇదిగోండి ఆ దేవుడు ఆడు, ఇదిగోండి ఇప్పుడే తప్పించుకున్నాడు. సో ఇంకా మనం వదులుతామా, దింపుడే దింపుడు దింపుడే దింపుడు, క్రోనేస్ మరీ పారిపోతున్నాడు. సో ఎటు వెళ్తున్నాడో ఆడికి కూడా తెలియలేదు అనమాట, అలా జోబులో చేతులు పెట్టుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోతే ఇలాగే అయ్యిద్ది అనమాట. సో ఎప్పుడైనా మనం క్రోనో వేసుకున్నప్పుడు మనం సైడ్కి పరిగెత్తకూడదు అనమాట, ఆ క్రోనోకి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, అంటే ఐ మీన్ బ్యాక్ సైడ్ నుంచి. అప్పుడు ఎనిమి వెళ్ళిపోతున్నా కూడా క్రోనోకి బుల్లెట్స్ తగులుతాయి. సో ఇంకైతే మొత్తం అయితే లూట్ చేసేసుకొని షిప్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో మొత్తానికి అయితే ఒక కిల్ అయితే కొట్టేశాం. ఓకే, ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే ఒకరిని చంపేశాడనమాట. ఓకే, ఇక్కడైతే ఇంకా మనం అకాడమీ దగ్గరికి వచ్చేసి M4A1 దగ్గర ఇది 3 చిప్స్ అయితే కొనేసామంట. 3 చిప్స్ ఎట్లు పెడితే అసలు మామూలుగా లేదు భయ్య రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసరికి. సో ఇక్కడ మన Mac 7 అయితే రీకాయిల్ అయితే అయిపోయిందనమాట. సో మనమైతే డౌన్ అయితే ఇప్పుడు వచ్చేసరికి మా ఫ్రెండ్ అయితే రివైవ్ అయితే ఇచ్చేసాడనమాట. సో మళ్ళీ నేను అక్కడ దిగి నా 3 చిప్స్ ఉన్న M4A1 తీసుకున్నాను. సో మొత్తానికి యార్ మళ్ళా. ఓకే, ఇప్పుడైతే M4A1 తీసేసుకున్నాం అనమాట, ఇక్కడ నుంచి లాంచ్ ప్యాడ్ ఎక్కి వచ్చేసాం. సో అలాగ మేము భీమ్ శక్తికి అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి సీజన్ 2 ప్లేయర్ అయితే తగులుతాడనమాట. సో ఫ్రెండ్స్, సో మొత్తానికైతే నాక్ చేస్తానమాట. సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే తెలుసు కదండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి, అలాగే ఆగండి ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, సో ఇప్పుడైతే మా టీమ్మేట్ అయితే అదే కిల్ చేశారు కదా సీజన్ 2 ప్లేయర్ని. సో అతను వచ్చేసరికి ఇతనే అనమాట. సో డార్క్ ఫ్లవర్ గేమింగ్ FF, ఇతనికి అయితే ఛానల్ అయితే ఉంది. సో వెంటనే వెళ్ళి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి ప్లేయర్స్ని డిఫీట్ చేస్తూ ఉంటారనమాట. సో అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. సో ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసే ఉంటారు అనుకుంటే డిస్క్రిప్షన్ అయితే ఆ లింక్తో అయితే ఉండేది అనమాట, డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీరు థంబ్నైల్లో చూసినట్టు రిడీమ్ కోడ్ అంటారా, అది కనుక అంటే ఒక 60 వ్యూస్కి ప్లస్ వ్యూస్ కనుక వస్తే, సో రిడీమ్ కోడ్ అయితే డిస్క్రిప్షన్లోనే అది కూడా అప్డేట్ చేస్తానమాట. సో చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఇంకా మనకి ఎనిమిస్ అయితే స్పాట్ అయ్యారనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన గేమ్లోకి వచ్చేసరికి వన్ ట్యాప్ అది ఇది ఏం అసలు పని కూడా ఉండదన్నమాట. సో నేను వన్ ట్యాప్స్ ఎందుకు వాడతానంటే జస్ట్ ఫర్ మాంటేజ్. సో చూడటానికి బాగుంటుందని చెప్పి మాంటేజ్కి మాత్రమే వాడతాను. సో ఇప్పుడైతే ఒక ఎన్ని అయితే డౌన్ చేస్తాను. సో మా ఫ్రెండ్స్ అయితే అన్ని కిల్ చేస్తారు. అలాగే ఇక్కడ ఒకరు ఉండాలి. సో ఇక్కడ ఎల్ షేప్ పైన ఉండాలి. ఇదిగోండి భయ్యా. ఓకే, ఎక్కడైతే ఎక్కడ ఉన్నాడనమాట. సో వీనైతే అసలు రీకాయిల్ అయితే అయిపోతుందన్నమాట దారుణంగా. ఓకే, మొత్తానికైతే
చంపేశాం ఆ ఎనిమిది కూడా, ఇంకా జోన్ అయితే వచ్చేస్తుందని చెప్పి తొందరగా అయితే మూవ్ అవుతున్నాం. సో భయ్య మన ఏ వీడైనా బ్రో అని కూడా టోర్నమెంట్లో ఆడుతున్నప్పుడు వన్ ట్యాప్స్ కొట్టమని అడుగుతున్నారు భయ్య, ఏం మనుషులు భయ్య అసలు. సో గుర్తుపెట్టుకోండి గైస్, గేమ్లో అదొక స్కిల్ మాత్రమే, ఆ స్కిల్లే గేమ్ కాదు, ఓకేనా? సో అందరికీ వచ్చు, వన్ ట్యాప్స్ ఆయనకు కూడా వచ్చు, కానీ కొట్టడు. అర్థమవుతుందా గైస్? సో కావాలంటే ఇంత ముందు ఎప్పుడన్నా ఓల్డ్ ఫాలోవర్ అయింటే మీకు తెలుసుండిద్ది, అక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు అన్యాయం అయితే జరిగిపోయింది అనమాట, డ్యామేజ్ మొత్తం కొడితే ఆడ క్రోనోలోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అది బలైపోయాడు. సో మొత్తానికి 2 కిల్లో 1 కిల్ అయినా వచ్చేసింది అనమాట. ఓకే, ఇంకైతే మనం బుయాకైతే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కామెడీ చూడండి, అందరం వెళ్ళిపోతాం భయ్య, ఒక్కసారిగా టైం అయిపోయింది లేస్తాడని చెప్పేసి. సో మొత్తానికైతే ఆడు లేగలేదు, మళ్ళీ రివైవ్ అయితే ఇచ్చామన్నమాట, మళ్ళీ వెళ్ళైతే రివైవ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. సో ఇంకా మొత్తానికి ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసింది అనమాట. ఓకే, ఈ ఇల్లు మొత్తం చూస్తున్నాం, ఎవరు లేరు ఇక్కడ కూడా. సో ఇంకా ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే ఎన్ని కిల్ చోరీలు జరిగిపోతాయో చూడండి భయ్య. సో ఇన్నటి నుంచి అయ్యే జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడైతే డ్యామేజ్ అయితే కొట్టాం కొంచెం. ఓ మై గాడ్, ఏమవ్వలేదు. అందుకని చెప్పి నేనైతే ఫైర్ అయితే చేస్తున్నాను అనమాట, ఆ లోపల గ్రెనేడ్లు అయితే పడ్డాయి. ఓకే, ఇప్పుడైతే డ్యామేజ్ పడిపోయింది. ఓ మై గాడ్. ఓకే, ఆ గ్లూవాలు కూడా తీసేస్తున్నాం. ఓ మై గాడ్, ఇంకా డ్యామేజ్ కొట్టాం. అమ్మ బాబాయ్, మళ్ళీ కిల్చోర్. సో భయ్య మొత్తానికి 4 కిల్స్ వచ్చాయి. సో ఈ ఎనిమిది అయితే డిఫీట్ చేసేద్దాం, లేకపోతే కిల్చోర్ అయిపోయింది చూడాలి. ఓకే, మొత్తానికైతే 5 కిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో టీం మొత్తం కలిపి ఒక 20 కిల్స్ దగ్గరికి వచ్చాయి, 20+20 దగ్గరకు ఎంత వచ్చాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న ట్రిక్ అయితే చేశానమాట, ఏం లేదు. ఇప్పుడు చూడండి, లాస్ట్లో అయితే చూపిస్తాను. ఓకే, ర్యాంక్డ్ గేమ్ ఇది, కంగారు పడకండి. ఓకే, స్క్వాడ్ మొత్తం కలిపి దాదాపుగా 23 ఎన్నో వచ్చాయి, నేను కౌంట్ చేయలేదు. ఇక్కడ వీడియో రన్ అయిపోతుంది కైన్ మాస్టర్ ఎడిటింగ్లో. సో ఇంకైతే ఇంకా వెతికామన్నమాట. సో ఎవరు దాంట్లో ఉన్నాడు ఆ సీజన్ 2 ప్లేయర్ అని చెప్పి. ఓకే, లేడు, నా దాంట్లో అయితే అస్సలు లేడనమాట.